నాతో ఉన్నవారు సుమారు 50 ఏళ్ళు సహకారులుగా ఉన్నవారు నెల రోజుల్లోనే భూమి మీద ముగ్గురు తమ ప్రాణాలను విడిచి శరీరాన్ని వదిలి పరదేశికు చేరుకున్నారు నాకు తెలుసు అది భూమి మీద ఎవరైనా ఎక్కడికి వెళ్తారో చెప్పాలంటే బైబిల్లో ఉన్నది ఎవరు జరిగిస్తారో తండ్రి ఇష్టాన్ని 100% వాళ్ళు వెళ్తారు అబ్రహాం మాటల్లో ధనవంతుడితో మాట్లాడుతూ నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు నీ కోటలు నీ పరివారం నీ సంతోషం నీ ఆనందం అనుభవించావు కానీ లాజరు అలా కాదు నా ఇష్టాన్ని నా ఇష్టాన్ని జరిగించాడు అందుకే ఆయన పరదేశంలో ఉన్నాడు నీవు పనిష్మెంట్లో ఉన్నావు ఇంకొక మంచి పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఫిలిప్పీలకు రాస్తూ అపొస్తలుడు పౌలు ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటే పౌలు గారికి తెలిసిపోయిందా పౌలు గారికి తెలిసిపోయిందా ఆయన ఫిలిప్పీలకి ఉత్తరాన రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా రాస్తున్నాడు మర్చిపోకండి సుమారు 40-42 మంది వరకు రచయితలు వాడు అనుకున్నది రాయలేదు వాడు అనుకున్న కాలంలో రాయలేదు దేవుడు ఏమని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు అంటే పరలోకంలో జీవగ్రంథాన్ని రాయబడుతుందా రాయబడుతుంది ఆ రాయబడినప్పుడు దేవుడు కూడా ఆ స్త్రీలు వాళ్ళ పేర్లు కూడా రాయినైనా వ్రాయబడిన వారు దేవుని చేత వ్రాయబడిన వారు వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఇంకా అప్పటికి పరిచర్యలో కదండి ఉన్నారని మీరు అనుకుంటున్నారా పరిచర్యలోకి వచ్చినప్పటి నుంచి నీ మనస్సు నీ ఆలోచన నీ చేతలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదో అని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు కనబడిపోతుంది కొంతమంది స్టూడెంట్స్ గురించి బాగా చదువుకున్న పిల్లల గురించి వాళ్ళ టీచర్ని కానివ్వండి వాళ్ళ హెడ్ మాస్టర్ని కానివ్వండి మనం అడిగితే ఏమండి మీ పిల్లవాడు చాలా తెలివైనడు అండి వాడు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాడు పాఠాలు చెప్పిన వారే వాళ్ళు పాస్ అవుతారా ఎలా పాస్ అవుతారు అనేది ఎలా చెప్పగలుగుతున్నారు మనకు 66 పాఠాలు 66 పుస్తకాలలోని పాఠాలను వ్రాయించిన దేవుడు ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి వారి చరిత్రను చదువుకుంటున్న మనము వాళ్ళనే మార్గదర్శకులుగా తీసుకొని ఈ భూమి మీద లోకంలో దేనికి ఆశపడకుండా బ్రతికితే దేవుడు రాస్తాడనే పేరు దేవుడు నీ పేరు రాస్తాడు ఏమంటే నా పేరు రాయబడిందండి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ కానీ నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా నా పిల్లల పేర్లన్నీ ఉండాలి తండ్రి అని అది నా కుటుంబం అంటే మీ కుటుంబం భూమి మీద కుటుంబాలుగా ఉన్న మేము పరలోకములో ఉన్న కన్న తండ్రి కుటుంబానికి చెందిన వారమై అని మీరు రాసేశారు కదా మేము దేవుని కుటుంబానికి పరలోకంలో ఉన్నాం నా తండ్రి కుటుంబానికి చెందినవారు నేను నా పిల్లలు మోషే అంటాడు బల అంటాడు కదండి ఒక మాట ఇశ్రాయేలీయులను దేవుడైన యెహోవా అరణ్యంలో చంపేశాడు పాలుతేనులు ప్రవహించే దేశానికి నడిపిస్తానని 430 సంవత్సరాలు ఫరో బానిసరకు నుండి వినిపించినటువంటి దేవుడు ఇటు వాళ్ళు చంపడానికి తీసుకొచ్చాడు అరణ్యులకి
అని అర్థం ఇచ్చే సంగతులు ఏమండి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడంట. తండ్రి ఒకవేళ మీ నిర్ణయం అదే అయితే, తండ్రి మీ నిర్ణయం అదే అయితే మీరు రాసిన మీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయండి. నిర్గమకాండం 32:32. అయ్యో నీవు వాళ్ళ పాపాలని క్షమిస్తే, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథము తండ్రి, మీరు రాసిన తండ్రిగా మీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేస్తే నరకానికి వెళ్ళిపోతారు కదండి. మరి వేసే అధికారం దేవునికి ఉంటే తుడిచేయండి తండ్రి అని మోషేస్ అంటున్నాడు. ఆ మోషే గురించే కదా భూమి మీద అతను అంటే సాత్వికుడు లేడని, తనకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చటలో గొప్పవాడని. పాలస్తీనాకి రావద్దన్నాడే తప్ప పరదేశకు రావద్దనని చెప్పించలేదు. తప్పు చేసినప్పుడు మాట్లాడమంటే కొట్టినప్పుడు బండనాయి, నువ్వు అసలు నేను వాగ్దానం చేసిన దేశంలో అడుగు పెట్టావు. అది టెంపరీనైనా, అది పాలస్తీనా దేశం టెంపరీ, మీరు బ్రతికినంతకాలమే అక్కడ ఉంటారు. కానీ నా లోకంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి. నా పేరు తీసేయి తండ్రి అంటే నిజంగా అండి, ఎంత చనువు అండి దేవునితో నిజంగా మోజేసుకున్న చనువు. పిల్లలు అప్పుడప్పుడు తల్లిదండ్రులు తిరగబడతారు, సరేలే నీకు ఇష్టమైతే మానే అలిగి మాట్లాడతారు, నేనే వస్తాను నన్ను తీసుకెళ్ళమంటున్నారు కదా సరే నేను రాను అనగానే మన మనసంతా అమితముగా ప్రేమతో నిండిపోతుంది. ఊరే నిన్ను తీసుకెళ్ళకపోతే ఎవరిని తీసుకెళ్తాం రా అంటాం తల్లిదండ్రులు పిల్లల్ని. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళారు, నన్ను వదిలి వెళ్ళారంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నాతో ఉన్నారంతే, తర్వాత నేను వెళతాను శాశ్వత కాలం. నన్ను కన్న నా తండ్రి, నన్ను రక్షించిన నా యేసు, ఈ మహాజ్ఞానాన్ని ప్రేరణతో రాయించిన పరిశుద్ధాత్మ దేవునిలో వారితో దేవుని కుటుంబంతో కలిసి ఉండే గొప్ప భాగ్యం నేను పొందబోతున్నాననే ఆనందంతో ఇంత పాలస్తీనా దేశాన్ని ఇచ్చిన అబ్రహాం కూడా కూర్చుని ఏమారో చూస్తున్నాడట, పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. ఏమండి విశ్వాసాన్ని పోగొట్టుకోకండి ప్లీజ్. ఏ అబద్ధాలనో లేకపోతే దేవుడు ఏదో రాయించేస్తాడనో దయచేసి అస్సలు అనుమానించకండి దేవుడిని. 100% గ్యారంటీ, ఆయన ప్రతి మాటలో వాస్తవం ఉంది. భూమి మీద ఇచ్చాడు కదా దేహాన్ని, బాల్యదశ, యవ్వన దశ, మధ్యదశ, చివరి దశ ముసలితనం. అంటే మన రూపం దేవుడిచ్చిన ఈ దేహం మన పూర్వీకులు చేసిన పొరపాటు వలన అమరులుగా ఉండవలసినటువంటి మనం అరమరికలతో నేరాలతో ఘోరాలతో దేవుని వ్యతిరేకించినందున ఆది తల్లి ఆది తండ్రి తప్పిపోయారు. నేను మొన్న కొడుకుతో చెప్తున్నాను ఒక మాట, అరే నాన్న ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వృక్ష ఫలం చూడు, అన్నం వండుకొని అయినా వాచనైనా కూర వండుకొని చెప్పలేదు,
ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నిరభ్యంతరంగా తినండి. అంటే అమరులు తినవలసిన ఫలాలు ఇవన్నీ. ఆపిల్ తిన్నప్పుడు కూడా ఎంత మంచి ఆపిల్ ఇచ్చాడు, ఎంత మంచి కలర్ ఇచ్చాడు, ఎంత మంచి రుచి ఇచ్చాడు అనుకుంటానండి. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆలోచించి మహానుభావుడు నా పిల్లలు మళ్ళా దక్కించుకుంటాను, కానీ ఈసారి నా మాటలు విన్నవాడు కావాలి. ఆ రోజు ఒక తండ్రిగా నేను ఆదామాపులకు నా మాట వినలేదు, చెప్పిన కోపగించాను. అదే మాటలు మరలా నా ఇద్దరు కొడుకుళ్ళు పంపుతాను. ఒకటి ప్రేరణ పరిశుద్ధాత్మ ప్రేరణ, క్రీస్తు జీవన విధానం. ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో అండి, నా మనస్సు శరీరం కదండి. వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు మాట్లాడే ప్రేమ మాటలు అవన్నీ వింటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. మీతో కలిసి బ్రతికిన నేను, మీరు నాకు లేకపోతే ఇక్కడ నేను ఉండలేనా, ఇక్కడ ఉండగలనా, నేను లేకపోతే మీరు ఉండగలరా? ఇలాంటి అవినాభావ తండ్రి పిల్లల సంబంధాన్ని కలిగించిన కన్న తండ్రి నన్ను చేర్చాలి, నా పిల్లలను చేర్చాలి తన సన్నిధికి. ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి. ఈ మోదవలసలో, ఈ ఎండలో నా పిల్లలందరూ పనిచేస్తుంటే, కష్టపడుతుంటే నా మనసు పరవశించిపోతుంది. లేకపోతే ఇంకెన్ని లక్షలో తండ్రి పనిలో ఉన్నారు. అమ్మ అడుగుతుంది, ఏంటైనా నువ్వు ఇలాగొచ్చావు, కనీసం నువ్వు రావాలి కదా, మమ్మల్ని వెంటాడుతున్నావు అనుకున్నావు కానీ నువ్వు ఇలా మిస్ అయిపోతావు అని అనుకోలేదు. అవునమ్మా, నేను మిస్ అయిపోయాను, ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను ఇక్కడ ఏమైనా బిల్లాకర్ర ఆడుతున్నానా, గోళీలాట ఆడుతున్నానా? లేదే, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎందుకంటే యూదులు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? మళ్ళీ ఆలోచించాడు, 12వ ఏట కదా మాట, మీ పనుల మీద కూడా నేను వచ్చి ఉంటాను, కన్నవారిని మిమ్మల్ని కూడా చూడమన్నాడు పరలోకపు తండ్రి. మరి నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మరి నేను పెద్ద కొడుకుగా చూడాలి. పదమ్మా, పదా 12 నుంచి 30 ఏళ్ల వరకు తండ్రికి, తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పోషించే కర్తగా నిలబడ్డాడు తండ్రికి అండగా. అమ్మా మన నేను వెళ్తానమ్మా, నాకు అప్పగించాడు తండ్రి పని. అసలు భూమి మీదకి వచ్చిన మనం అంతా అప్పగించిన తండ్రి పని, అప్పగించిన ఆ పనిని పూర్తి చేయాలి మనకిచ్చిన ఆయుష్కాలంలో. అందుకే నండి నన్ను తీసుకెళ్ళలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన పనులన్నీ కూడా మరి నేను ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు కదమ్మా, ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలే. ఎందుకంటే చుట్టూ ఉన్న జనాలా ఇతనికి తోడు కాదు, కన్న తండ్రే కన్న కొడుకు తోడు. నేను అప్పుడప్పుడు అంటాను నా వెనక నా తండ్రి ఉన్నాడు అని. నా పిల్లలు అంటారు, డాడీ మీరు ఏమనుకున్నా జరిగిపోతుంది డాడీ అంటారు. ఎస్ ఎస్, నా స్వార్థం గురించి నేను ఏది అనుకోను, నా తండ్రి గురించి అనుకుంటాను. నా పనులు చేయమని నేను ఎవరిని పిలవను, తండ్రి పనులు చేయడానికి రండి అని పిలుస్తాను. ఏమండి, సుమారు ఒక 20 మంది అనుకోండి,
ఇరవై మంది స్త్రీలు, ఒక ఇరవై మంది యంగ్ బాయ్స్, ఎందుకంటే కష్టపడి పనిచేయాలి. ఈ నలభై మంది సుమారు నెలకు పైగానే తమ ఇంటిని తమ వారిని పనులు మాని విడిచిపెట్టి నాతో ఉంటున్నారు. నేర్పించాలి కదండి వాళ్ళకి, వాళ్ళు వాడి పిల్లలకు నేర్పించాలి, ఆ పిల్లలు వాడి పిల్లలకు నేర్పించాలి. నేను ఒంటరి వాడని కాను, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనవి చేయాలి, నా భార్యకి ఇష్టమైనవి, నా పిల్లలకి ఇష్టమైనవి, వాళ్ళకు సుఖం తెచ్చేవి. నేను ఆ పనులు చేయడానికి రాలేదు, అందుకే నాకు భార్య లేదు. భార్య ఉంటే పిల్లలు వస్తారు వాళ్ళు, అందుకే మొత్తాన్ని వదులుకున్నాను. ఇక నన్ను కన్నవారి నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టాను, ఎందుకంటే మూడేళ్లలో నా తండ్రి పని పూర్తి చేయాలరా. పని చేయండి, తండ్రి పని. యోహాను సువార్త 6:38, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, భూమి మీదకి మీ మధ్యకి. నన్ను పంపినవాడు ఏమన్నాడంటే, నశించిపోతున్న మానవాళిని నాయన వాళ్ళందరినీ మార్చు, రక్షించు. ఏదేను నుండి వాళ్ళు పోగొట్టుకున్నారు. మళ్ళా నా వైపు తిప్పుతావా? వాళ్ళని తిప్పుతావా కొడుక? నా వైపు తిప్పుతావా కొడుక? 38, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు దిగొచ్చానంటే, నా తండ్రి కొంతమందిని నాకు అప్పగిస్తానన్నాడు. నా మాట ఎవరంటారు తండ్రి అని అనలేదు ఆయన. నన్ను వెళ్ళమంటున్నాడు తండ్రి అంటే నాకు ఏ పని లేకుండా వెళ్ళమన్నాడా? యోనాను వెళ్ళమన్నాడు, ఏ పని లేదని కిందకెళ్ళి పడుకున్నాడా? వదలడండి, చదువు నేను. తండ్రి నాకు అనుగ్రహించి వారందరినీ నేను సంపాదిస్తాను కన్న తండ్రి, అది తండ్రి ఇచ్చాడు. ఇదే మాట నా పిల్లలందరికీ, తండ్రి నాకు అనుగ్రహించిన వారు మీరే. భారత ప్రధాని అమెరికా ప్రెసిడెంట్లు కాదు, వీళ్ళు వదిలేసేయండి వీళ్ళందరినీ. వాళ్ళు లోకానికి లొంగిపోయిన వారు, లోకాశలకు లొంగిపోయిన వారు, లోక సుఖాలకు పదవులకు ఆశపడిన వారు. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నా యద్దకు వచ్చేస్తారు. నాకు తెలుసు, ఇది నా పిల్లలందరూ నా దగ్గరికి వచ్చారండి. భార్యల్ని, పిల్లల్ని, ఇంటిని, కష్టాన్ని అన్నిటినీ విడిచిపెట్టేశారండి. మర్చిపోయారా వాళ్ళు? ఎవరైనా ఇలా ఉండగలరండి? అందరినీ వదులుకొని ఎవరైనా ఉండగలరండి? ఉదయం వస్తే సాయంకాలం వెళ్ళిపోవడం ట్రై చేస్తుంటాం. ఒక పని మీద వెళ్ళామంటే తొందరగా ముగించి ఇంటికి వచ్చేయాలనుకుంటాం. అదే నీ తండ్రి మీద భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభువులా మూడేళ్లకే పూర్తి చేసుకొని వెళ్ళిపోతావా తొందరగా తండ్రి దగ్గరికి? ఆయన అలాగనుకున్నాడు. ఆయన మనం ఏళ్ళైనా తండ్రి పనిలో ఉండం. అందుకే దేవుడు, నాన్న లోకాన్ని అనుభవించటానికి మీకు ఇచ్చిన దేహం ఉందే, అది చావు అనే దాన్ని పెట్టేశానే దానికి, అదే శరీరానికి పరలోకాన్ని అనుభవించే మరొక శరీరం మీ పేరు జీవగ్రంథంలో రాయబడింది కనుక ఇక్కడ ఇక్కడ తయారైపోతుంది. ఒక విషయం, ఆదాము చేసేటప్పుడు కూడా శరీరాన్ని మట్టితో మానవ దేహాన్ని నిర్మించి, నిర్మాణం దేనికంటారండి? చైనా కూడా తన దేశం చుట్టూ గోడ కట్టాడు కనుక అది నిర్మాణం.
కష్టపడి కట్టినవి ఇవన్నీ కూడా నిర్మాణాలు, పెద్ద పెద్ద వంతెనలు. ఈ మధ్యన సముద్ర మార్గం వేస్తున్నారు, నిర్మాణాలు అంటారు అట్లని. కోట్లు 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 ఖర్చు. మోడీ గారికి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెద్ద మొత్తానికి ఒక విమానం తయారవుతుంది. ఎయిర్ ఫోర్స్ వన్ అమెరికా ప్రెసిడెంట్కి ఎలాగుందో, ఎయిర్ ఇండియా వన్ మన ప్రధాని గారికి తయారు చేస్తున్నారు. ఉంటాయా? ఇవి ఉంటాయా? ఉండేది ఏంటో చదవండి. క్రీడ కురది పత్రిక 5వ అధ్యాయం, కురదిలి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభమాట. భూమి మీద ప్రస్తుతం అనుభవించటానికి మన దేహం, ఈ శరీరం, ఈ దేహం ఇది శిథిలమైపోద్దర్రా, ఉండదు. 71 ఏళ్ళు వచ్చేసరికి నా శరీరం, నేను యంగ్ బాయ్గా ఉన్నప్పుడు ఇలా లేను కదా. కళ్ళు మసకబడతాయి, గొంతు లేవదు, చెవులు వినబడవు, చేతుల్లో కదల్చలేవు, కాళ్ళు ఎక్కువగా నడవలేవు. ఇవన్నీ శిథిలం. ఒక బండి కొనుక్కున్న తర్వాత వారంటీ, ఆ తర్వాత అది శిథిలం అయిపోతుంటుంది. లేనిపోని శబ్దాలు వచ్చేస్తుంటే లోపల నుంచి గడబడ 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 అంటే అయిపోయిందనమాట. అది దేవం కూడా ఇప్పుడు నా బండి కూడా అలాంటిదే కదా, నా బండి కూడా అలాంటిదే. నా పిల్లల కోసం అలా రిపేర్ చేసుకుంటున్నాను. నా పిల్లల కోసం దీన్ని అలాగా తయారు చేసుకోరు. షెడ్కి పంపించాలి, మనకు షెడ్కి వెళ్ళాలంటే హాస్పిటలే కదా. బాడీ షెడ్కి వెళ్ళాలంటే హాస్పిటల్, హాస్పిటలైజ్సారు, రిపేర్ అయిపోయింది వచ్చాను. మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి షెడ్కి తీసుకెళ్దాం, స్వస్థత వరాలు లేవు కదా. నా పిల్లల కోసం ఎంతకాలమైనా షెడ్కు వెళ్ళడానికి సిద్ధపడ్డాను. నేను అనుకున్నది దేవుడు నాకు అప్పగించింది పూర్తి చేసినంత వరకు. కనుక ఏమంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఖండిముడైపోద్ది, డెస్ట్రాయ్ అయిపోద్ది. అప్పుడు చేతితో కట్టింది కాదండి, దేవుడే కట్టినది. మానవ దేహాన్ని దేవుడే కట్టాడు. శాపగ్రస్తమైన ఈ దేహాన్ని అమరత్వంగా ఉండాలని దేవుడే కట్టాడు. మరి రెండో శరీరం పరలోకాన్ని అనుభవించాలి. కనుక దేవుని చేత కట్టబడినది నైనా, ఎవర్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ బాడీ. దానికి ముసలతరం ఏమి లేవండి. మన శరీరంలో ఎన్ని అనుభవిస్తున్నామో దానికి ఏ ప్రాబ్లం ఉండదు. అది కూడా దేవుడి కట్టాడట. చూడండి ఏమంటున్నాడు, మీకోసం నేను చేతి పని కాక దేవుని చేతే కట్టబడిన నీ దేహం ఒకటి నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదర్రా, 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 మనందరికీ ఉన్నదర్రా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారందరికీ ఉన్నదర్రా. జీవగ్రంథంలో రాయబడిన వారందరికీ ఉందర్రా. ఏమండి, ఆ పైకి చూడండి, ఆ పైకే చూసి మీ జీవితాన్ని గడపండి. భూమి మీదకు చూసారా, శిథిలమైపోయి దేహాన్ని శిథిలావస్థకు చేరినంత వరకు నీ చేతులతో నువ్వే పాడు చేసుకుంటున్నావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే చూడండి. అక్కడ జీవగ్రంథంలో మీ పేరుంది, అక్కడ నీకు ఒక అమరత్వం కలిగినటువంటి ఒక చక్కటి ఆనందకరమైన శరీరాన్ని దేవుడే డిమ్మ మారుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. దేవుని చేత కట్టబడినది నైనా నిత్యమైనది. యోబు 19వ అధ్యాయం 26వ వచనం, యోబు 19వ అధ్యాయం
26 ఈ విధముగా ఈ రకముగా చర్మము చీకిపోతుందండి, చీకిపోతుంది, చీకిపో ఎండకండి వర్షానికి తడి బయట ఉన్నది ఏంటి ఒకవేళ గుడ్డ ముట్టుకుని టాపును ఉడిపోద్ది. ఐరన్ అన్న రష్ట పట్టేసి పట్టుకుంటు శుభ్రంగా పొడిలాగా మారిపోద్ది. ఏమన్నాడు? ఈలాగున చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచుతున్నాను. ఈ చర్మం చివికిపోయి, ఈ చర్మం రాలిపోతుంటే, ఈ చర్మం గుండగుండై వచ్చేస్తుంటే ఏ శరీరంతో నీ కన్న తండ్రిని చూస్తావు? మహిమ మహిమ గల శరీరం. రెండవ వచనం 2 కొరింథీయులు 5:2 మనము ఇక్కడ శరీరం పోగానే ఆత్మ దిగంబరత్వం అనుకున్నారు. లేదండి, వెంటనే మంచి ఆయన చేసింది. రే నాన్న ఎలా ఉందిరా నీకు చొక్క, నేనే కొన్నానరా, మ్యాచింగ్ అయిందా, సరిపోయిందా, హ్యాపీ? చింపేసిన ప్యాంట్లు ముడుగుల దగ్గర చింపేసినవి కాదండి. ఏమన్నాడు? మనము దిగంబరులము కాదు, వస్త్రము ధరించుకొనిన వారుగా కనబడదు. బా ఏమి డ్రెస్ అప్ అండి. ఏదో అంబానీ గారు ఏమో 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు డైమండ్స్ కొన్నాడు ఆ పెళ్లి డ్రెస్ కూతురుకో కొడుకో. ఆ మధ్య మనం విన్నాం కదా, ఓ రాజులు షేకులు కోటీశ్వరులు ఇదే డైమండ్స్తోనే. అదైనా చివికిపోద్ది, అదైనా ఊడిపోద్ది, అదైనా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవచ్చు. దేవుడు కట్టే ఆ దేహం అమరత్వంతో కూడుకున్నది, పరలోకాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. అది మరి ఇక్కడ భూలోకాన్ని మనకి భూమి శరీరం అవుతా అండి, భూలోకంలో ఉన్నవన్నీ మనం అనుభవించలేదు. ఎంత పెద్దవాడైనా అనుభవించడం లేదండి. మీరు అది ఆలోచించండి, భూమి మీద ఎంత గొప్పవాడైనా, రాజులైనా చక్రవర్తులైనా వాడు అనుకున్నవన్నీ అనుభవించలేదు ఆ లైఫ్ టైంలో. ఏదో వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి అనుభవించారు. విలాస మందిరాలు, విలాస సింహాసనాలు, గుర్రాలు, రౌతులు, కోట, ఇంకా అదంతా వదిలేయండి. ఇంకా కానీ దేవుడు కట్టింది అనుభవిస్తాం. ఏమండి పరలోకాన్ని అనుభవించటానికి తండ్రి కట్టే ఈ దేహం అవసరమా? అంతే కదర్రా. ఈ దేహంతో ఈ భూమి మీద నీ లైఫ్ టైంలో ఏది అనుభవించవు, కొన్నిటిని తప్ప. కానీ పరలోకములో అనంతమైన లోకంలో అనంతమైన ఆలోచనలతో కట్టిన ఆ డిజైన్ నువ్వు అనుభవించడానికి నువ్వు రెడీగా ఉండు. వెళ్ళిపోయిన వెంటనే వెళ్తావు. ఇప్పుడు అది అనుభవించడానికే పరలోకంలో ఉన్న దాన్ని ధరించుకోవాలని, దాన్ని అనుభవించాలని ఆ పరదేశంలో ఉన్నవాళ్ళు నాదా సత్యస్వరూపి ఎందాక ఈ సమాజానికి తీర్పు తీర్చగా మమ్మల్ని ఇక్కడ పరదేశంలో వెయిటింగ్ లిస్టులో పెట్టావు. అప్పుడప్పుడు ట్రైన్ రాకపోతే వెయిటింగ్ రూమ్లో ఉంటాం. 1 గంట లేట్ అంటాడు, 2 గంటలు లేట్ అంటాడు, 3 గంటలు లేటాడు, అబ్బాబ్బా విసిగిపోతుంటాం ఏసీ రూమ్లో, ఆ గెస్ట్ రూమ్లో, వెయిటింగ్ రూమ్లో. మనకంటే ముందు వెళ్ళిన వారు కూడా ఆదాము దగ్గర నుంచి వాళ్ళందరూ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా, మా రక్తం. ఇదేవుడు మొదటి సెంచరీలో అండి, ప్రారంభ శతాబ్దంలో రాయబడిన ప్రకటన గ్రంథంలో అప్పటికి పరదేశంలో ఉన్న వాళ్ళ గురించిన ఆవేదన అవసరం చూడండి. ఎందుకంటే మొదటి 100 ఇయర్స్లోనే కదండి సత్యం పరిపూర్ణమైపోయింది. అప్పటికే పరదేశంలో ఉన్నవాళ్ళు ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా కొందరగా ప్రతిదండం చేసి వాళ్ళందరినీ ఏసి మామూలు తీసుకెళ్ళిపోతండ్రి అని అర్థం. కానీ తండ్రి పాపి కానీ నీతిమంతుడు కానీ, నమ్మనివాడు కానీ, నమ్మినవాడు కానీ,
వాళ్ళందరూ ఆయన పిల్లలండి. అందుకే ఆడ గురించి ఒక మాట అన్నాడు, వారి వలనే చంపబడి వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తవులు. ఆగండి నాయన, కొంచెం ఆగండి నాయన, లేపేస్తాను నాయన, కొంచెం ఆగండి. అడుగు అక్కడ ఆ చూస్తున్నారే ఆ గోళీలు ఆడుతున్నాను చూస్తున్నారు కదా మీరు, వాడు గొప్ప సేవకుడు అయిపోతాడయ్యా. అక్కడ ఆడుతూ పాడుతూ గెంతుతూ తిరుగుతున్నాడే వాడు నా కొడుకేనయ్యా, వాడు మారుతాడు. మారే వారందరి లిస్టు నా భవిష్యత్తు తెలిసిపోతుంది దేవుడికి. వాళ్ళ కోసమే ఓపిక కలిగి ఉన్నాను. కొంచెము కాలము అలాగంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అని కాదు. దేవునికి కాలం లేదు, దేవునికి కాలం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, 18 పాటలు పాడించారు జాన్సన్ గారు. అన్ని పాటలలోనూ మహాజ్ఞానాన్ని భద్రపరిచేత నోట పలికించిన నోరు మాట్లాడింది పడిందే తప్ప బుర్రకెక్కలేదు సుబ్రహ్మణ్యం గారికి. ఆలోచించలేదు విదేశీ మతమను. యేసు భారతీయుడు కాదను, బైబిలు విదేశీ మత గ్రంథమును. అబద్ధం ఆడకూడదు అనే మాట ఏ గ్రంథంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, భూమి మీద ఎక్కడన్నా అబద్ధం ఆడకూడదు, రైటే కదా. రెండు 2 4 ప్రతి ఎకాల పుస్తకంలోనూ 2 4 ప్రపంచంలో ఉన్న వేల భాషల్లో 2 4 ఏ భాషలో ఆరిపోదుగా. ప్రాంతీయతత్వం, రాక్షసత్వం, ఉన్నతత్వం, మగ్గిపోతున్నారండి ప్రజలంతా. నిజాన్ని స్వీకరించడానికి ఎవరు చెప్పారు అనేది ఎందుకు? అబద్ధం ఆడకూడదు అనేది నియమించకే కదా అది. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పుకోవడానికి 100 అబద్ధాలు రెడీ చేసుకుంటావే. సాతాను తన కుయుక్తి చేత మానవాళ్ళని తప్పుదారి పట్టించి అనేక మంది దేవునికి శత్రువులైన వారిని సమాజంలో లేపి 760 కోట్ల మందిని దారి మళ్లించాడు. ఇంత చక్కని పాట పాడాడు ఎలాడ? 18 పాటలు అర్థవంతమైన పాటలు, అర్థరహితమైన బూతు పాటలు పాడారే ఎన్నో సినిమాల్లో చాలామంది గాయకులు, గాయని గాయకులు, అది హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏ వుడ్ కానీ అరణ్యంలోనే ఉన్నారు అందరూ. మత్తు మత్తులో మత్తుకు బానిసయ్యారు. ఇన్ని పాటలు పాడుతున్న వాళ్ళకి ఈ పాటలు పాడినప్పుడు ఏమైనా ఆలోచన రాలేదా? ఏమండి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఆ గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ ఈ మధ్యన బాగా టెలికాస్ట్ చేస్తున్నారు. ఒక రచయిత ఉన్నాడు అనుకోండి, అతని పుట్టుపూర్వోత్తరాలు చెప్తాడు ఆయన. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అతని పుట్టుపూర్వోత్తరాలు చెప్తాడు. ఆ జ్ఞాపక శక్తి అదిరిపోతుందండి అయింది. ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక నటుడు ఇంతమంది గురించి ఇన్నేళ్ల నీ పాటల జీవితంలో అందరినీ గుర్తించుకున్నాడు, కానీ నిజమైన దేవుణ్ణి గుర్తించకుండా వెళ్ళిపోయాడు. కాపాడలేరండి. మృత్యు అంటూ నీ దాని ద్వారాన్ని తెరిచినప్పుడు ప్రపంచమంతా ఏకమైన నిన్ను కాపాడలేరు, దానికి తిరుగులేదు. ఈరోజు సమాజం నమ్ముకుంటుంది వాళ్ళని. ఇన్ని జ్ఞాపకాలలో ఉన్న సుబ్రహ్మణ్యం గారికి 18 పాటలు అద్భుతమైన పాటలు పాడాడు. ఒక్క మాట కూడా ఆయనకి గుర్తులేదు.
జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఉన్న నీవు దేవుని జ్ఞాపకాలే నీలో ఉండాలి. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.